మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆళ్ల నాని వైసీపీలో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేశారని, వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగత బాధ్యతలతో నేడు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోనే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నట్టుగా ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈరోజు ప్రత్యేకంగా రెండు అంశాల మీద మీతో మాట్లాడదామని ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, పత్రికా సమావేశం. మొదటిది, కొద్ది రోజుల క్రితం మీకు అందరికీ కూడా తెలుసు, ఒక పత్రికా ప్రకటన ద్వారా ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి, అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది. దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి, పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు. అప్పుడు పార్టీకి నేను రాజీనామా చేయలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల, కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవికి కానీ, లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కానీ నేను రాజీనామా చేశాను. మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు. ఆ విషయం ఒకటి ప్రకటించడానికి. రెండవ అంశం, నిన్న పార్టీ ఆఫీసుకు సంబంధించి నేను ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా నేను చదివాను. పార్టీ ఆఫీస్ని పైన పార్టీ నాయకత్వం దృష్టిలో లేకుండా ఆ కార్యక్రమం జరిగింది అనేది ఏదో అపోహ కార్యకర్తల్లోనూ, కొంతమంది ప్రజల్లోనూ కూడా. దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఆ విషయంలో అపోహలకి చెందవద్దని నేను వారందరినీ కూడా కోరుతూ, వాస్తవంగా ఆ పార్టీ ఆఫీసుకు సంబంధించి సంవత్సర కాలంగా ఆ పార్టీ ఆఫీసుకు సంబంధించి ఏదో ఎవరైతే ఆ పార్టీ ఆఫీస్ స్థలాన్ని లీజుకి ఇచ్చారో మా ద్వారా, దానికి సంబంధించి వాడికి 7 సంవత్సరాల క్రితం నేను 2 సంవత్సరాలు పార్టీ ఆఫీస్కి సంబంధించి ఆ స్థలాన్ని లీజుకి ఇవ్వను. ఎందుకంటే ఆయన యుఎస్లో ఉంటాడు, ఆ సైట్ ఓనరు నా మిత్రుడు రవిచంద్ అని. ఆయన సంబంధించిన సైట్ ఏలూరులో ఉండేది. అప్పుడు కొన్ని కారణాల వల్ల రాజకీయ పార్టీలకు సంబంధించి పార్టీ ఆఫీసులు అంటే జనరల్గా ఎక్కువ మంది ముందుకు రారు ఆఫీసులు ఇవ్వటానికి. అటువంటి పరిస్థితుల్లో నా స్నేహితుడికి సంబంధించి ఆ సైట్ని 1-2 సంవత్సరాలు లీజుకి ఇస్తే ఆ లీజులు అక్కడే మేము పార్టీ ఆఫీస్ సంబంధించి తాత్కాలిక నిర్మాణాన్ని చేసుకొని పార్టీ ఆఫీస్ని రన్ చేసుకుంటాము. తర్వాత అంటే ఎన్నికలకు ముందు, అంతకుముందు ఎన్నికలకు ముందు 2 సంవత్సరాలకు ముందు, అంటే 7 సంవత్సరాలకు ముందు జరిగింది ఇది. చేస్తే సరే అని ఆయన అంగీకరించడం, ఆ స్థలాన్ని లీజుకి తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత దాంట్లో టెంపరీగా షెడ్యూల్ నిర్మాణం చేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవటం, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు అది మేము ఏదో డెవలప్మెంట్కి చేసుకోవాలి కాబట్టి ఆ స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడగటం జరుగుతూ ఉంది. మేము కొంత సమయం కొంత అడుగుతూ వస్తూ ఉన్నాం. దాని తర్వాత సుమారు 1 సంవత్సరం క్రితం వాళ్ళు కొంచెం
ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాం మేము ఆ సైట్ని, కాబట్టి ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయమని అడగటం. ఎన్నికల ముందు నేను అప్పుడు పార్టీ 2 జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారి దృష్టికి ఈ విధంగా పార్టీ ఆఫీస్కి సంబంధించి వాళ్ళు ఓనర్స్ అడుగుతూ ఉన్నారు, వాళ్ళు ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలని అడుగుతూ ఉన్నారు, కాబట్టి దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు ఎన్నికల ముందే 3 నెలల ముందే హ్యాండ్ ఓవర్ చేయమని ఆయన చెప్పటం జరిగింది. కానీ ఎన్నికల సందర్భంలో పార్టీ ఆఫీస్ లేకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో దానికి సంబంధించిన మిథున్ రెడ్డి గారి కోసం ప్రయత్నం చేయటం, ఆయన నాకు అందుబాటులోకి రాకపోతే ఆయనకు సన్నిహితంగా ఉండే ఆయన వ్యవహారాలు చూసేటువంటి బీవీఆర్ చౌదరి అని జంగారెడ్డిగూడెంలో ఉంటాడు ఆయన, ఆయనకి నేను ఫోన్ చేసి మిథున్ రెడ్డి గారు నాకు అందుబాటులోకి రాలేదు, ఎన్నికల ముందే ఆయన హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినా ఎన్నికల సందర్భంగా మనం చేయటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది పార్టీ కార్యకలాపాలకు అని చెప్పి నేను హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి పెరిగింది, నువ్వు ఒకసారి ఆయన దృష్టిలో పెట్టు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మొన్న 1వ తారీఖున అది హ్యాండ్ ఓవర్ చేయటం. హ్యాండ్ ఓవర్ చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ ద్వారా, ఎవరైతే వెంకటేశ్వర్లనే పార్టీ ఆఫీస్ మేనేజర్ ఉన్నాడో ఆయన ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయనే ఇన్ఫామ్ చేశాడు. చేసిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయమని 15 రోజుల క్రితం చెప్పడం జరిగింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 15 రోజుల్లో ఆగస్టు 15 ఉండటం వల్ల 1 వారం రోజుల తర్వాత అప్పటికి నేను కోఆర్డినేటర్గా రాజీనామా చేసిన తర్వాతే ఆగస్టు 15 వేడుకలు పార్టీ ఆఫీసులో అన్ని పార్టీ ఆఫీసులో జరుగుతాయి, మా ఈ పార్టీ ఆఫీసులో కూడా జరిగితే బాగుంటుందని మన నాయకులందరూ కోరితే నేను మళ్ళీ పైకి ప్రత్యేకంగా సైట్ ఓనర్ అడిగి కొంచెం ఆగస్టు 15 కార్యక్రమం చేసుకోవటానికి అనుమతి ఇవ్వమని అడిగి నేను మాట్లాడి తర్వాత ఆ అనుమతిని నేను తీసుకోవటం జరిగింది. తర్వాత కారుమూరు సినీల గారు ఫోన్ చేసి మరి ఆగస్టు 15కి సంబంధించి మరి ఏం చేయాలని అడిగితే మీరే, నేను జిల్లా అధ్యక్షుడిగా నేను రాజీనామా చేస్తున్నాను కాబట్టి మీరే ఫ్లాగాస్టింగ్ చేయండి, దానికి నేను సైట్ ఓనర్ దగ్గర నేను అనుమతి తీసుకున్నాను, 1వ తారీఖు నేను హ్యాండ్ ఓవర్ చేసిన ఈ కార్యక్రమం వరకు అనుమతి ఇవ్వండి అని చెప్పి నేను చెప్పిన తర్వాత సునీల్ గారు వచ్చి ఆయన చేయటం జరిగింది. జరిగిన తర్వాత సహజంగానే ఆ కార్యక్రమం వరకు నేను అనుమతి అడిగాను. ఆ కార్యక్రమం తర్వాత వాళ్ళు ఆ స్థలాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కొంత అపోహ, దానివల్ల కొంచెం మనస్తాపం కూడా ఉంటుంది. నేను రిజైన్ చేయటం వల్ల జిల్లా అధ్యక్షుడిగా అది అలా చేయటం కాదు, ఇది సంవత్సర కాలంగా జరుగుతుంది. 15 రోజుల క్రితం పార్టీ ఆఫీస్ మేనేజర్ గారు కూడా కేంద్ర కార్యాలయానికి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు డిస్మాండిల్ చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ కేంద్ర కార్యాలయానికి ఇన్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే అది జరిగింది. దయచేసి కార్యకర్తలను నాయకులను ఈ విషయాన్ని అర్థం చేసుకోమని నేను కూడా కోరుతూ వాళ్ళని బాధపడవలసినటువంటి అవసరం లేదని వారందరికీ కూడా విన్నవిస్తూ ఈ 2 విషయాలని మీకు మీ ద్వారా అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి, అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది. దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు. అప్పుడు పార్టీకి నేను రాజీనామా చేయలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల, కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని
మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవికి కానీ లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కానీ నేను రాజీనామా చేశాను. మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు. అందుబాటులో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని కూడా రమ్మని నేను చెప్పి పిలిచాను. ఎందుకంటే ముఖ్యంగా పార్టీ ఆఫీస్కి సంబంధించి ఒక అపోహ, ఇది పై దృష్టిలో లేకుండా జరిగిందనే ఒక అపోహ వాళ్ళల్లో, అది కాదు, జరిగింది ఇది, పైన నాయకత్వం దృష్టిలో పెట్టే ఇదంతా జరిగింది తప్ప ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. అంత మూర్ఖత్వంగా ఆలోచించవలసినటువంటి అవసరం వారం రోజులకే రాజీనామా చేసిన తర్వాత వారం రోజులకే పార్టీ ఆఫీస్ అంత మూర్ఖత్వంగా ఎవరైనా ఉంటారని కూడా నేను అనుకోను. దీనికి సంబంధించి ఇప్పుడు నాకు ప్రణాళికలు, కార్యాచరణలు, భవిష్యత్ దీని గురించి నాకు అసలు ఆలోచనే లేదు. నేనిప్పుడు పూర్తిగా కొంతకాలం నేను నా వ్యక్తిగత బాధ్యతల మీద, దీని మీద నేను దృష్టి పెట్టుకోవాలి తప్ప, అదే చెప్పాను మీకు, నేను ఏదో ఆలోచనతోనో ఏదో ప్రణాళికతోనో నేను ఇది చేసే కార్యక్రమం కాదు. పూర్తిగా ఇది నా వ్యక్తిగతంగా, నా వ్యక్తిగత బాధ్యతలు, వ్యక్తిగత కారణాలతో నేను ఇది చేస్తూ ఉన్నా తప్ప నాకు ఎవరి మీద ఎటువంటి వేరే విధమైనటువంటి అభిప్రాయం కానీ ఏదీ లేదు. దీని మీద పార్టీ కార్యాలయానికి సంబంధించి నాకు తెలిసి దానికి టెంపరీ అప్రూవల్ అయితే ఉంది, టెంపరీ అప్రూవల్ ఉంది. కొన్ని డీవియేషన్స్ మీద కూడా నోటీస్ ఇచ్చారు, అది కేంద్ర కార్యాలయం వాళ్ళు పరిశీలి చేస్తున్నారు. వాళ్ళు కోర్టు ద్వారా, వాళ్ళు న్యాయస్థానం ద్వారా ఆ వ్యవహారానికి సంబంధించి ముందుకు వెళ్తూ ఉన్నారు. 32 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంది. ఇది పూర్తిగా నా వ్యక్తిగత కారణాలు అని చెప్పాము. ఇది ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద ప్రేమతోనో చేసేది కాదు. నా వ్యక్తిగతంగా 32 సంవత్సరాలు రాజకీయాల్లో ప్రజలందరూ కూడా చాలా బాగా ఆదరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజలందరి దీవెనలతో గెలుపు ఓటములకు అతీతంగా నేను ప్రజలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను అదే మీ కింద కూడా మీకు తెలియచెప్పింది. పూర్తిగా ఇది నా వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగతంగా నాకున్న కొన్ని బాధ్యతల రీత్యా నేను కొంతకాలం నేను విరామం తీసుకోవాలని అనుకోవటం అనేది నా వ్యక్తిగతం. పూర్తిగా ఇది ఎవరు కారణం కాదు. నేను ఎవరి మీద అసంతృప్తితోనో ఎవరి మీద నేను ఇంతో నేను ఇది చేయట్లేదు. నేను వ్యక్తిగా అందరికీ అందు, నేను ఎక్కడికి వెళ్ళను, ఏలూరు ఇది నా సొంత ఇల్లు, ఇది నా సొంత ఊరు, నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరికైనా ఫోన్లో అందుబాటులో ఉంటాను. వ్యక్తిగా మీ కార్యకర్తల రుణం కూడా నేను తీర్చుకోలేను. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు కదా. ఈ స్థాయికి వచ్చానంటే ఇందులో ఎంతోమంది ఇటువంటి నాయకులు, కార్యకర్తలు త్యాగాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళందరినీ ఎప్పుడూ నేను వాళ్ళందరికీ అందుబాటులోనే ఉంటాను. నేను క్రియాశీలక రాజకీయాలకి దూరం అయిపోయానని నేనేం చెప్పలేదు కదా. క్రియాశీలక రాజకీయాలకి దూరం అయ్యి ప్రజలు నా కోసం ఇన్నిసార్లు నన్ను ఎమ్మెల్యే చేసి ఈ స్థాయిలో కూర్చోబెట్టిన ప్రజలకు సంబంధించి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నా రుణం తీర్చుకోవటానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను.